రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలను ప్రజలకు మరింత చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా నగరంలోని 33వ వార్డ్ కుమ్మరి వీధిలో ఆయన గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా ప్రతి కుటుంబానికి నవరత్నాల పథకాలను అందుతున్నాయా లేదా అని ఆయన స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా షేక్ సలీమాను గుండె నొప్పి వ్యాధితో బాధపడుతుందని కుటుంబ సభ్యులు ఆయనకి చెప్పారు. దీంతో వెంటనే పేదల బాధలను స్వయంగా విన్న ఆయన వెంటనే వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఆరోగ్యశ్రీ కార్డును వెంటనే మంజూరు చేయించి ఉచితంగా గుండె ఆపరేషన్ను నగదును మంజూరు చేయించారు. ఇందులో భాగంగానే 27వ వార్డులోని అత్తిలిమెట్ట అశోక్ నగర్ లో ఆయన పర్యటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మరియు వైసీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారికి ఓటేసి జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలి, అర్థమైందా? ఇప్పుడైతేనా పాం కొట్టదా అమ్మా? గణేష్ కుమార్ కాదు బాబు ఎక్కడ సర్టిఫికేట్ ఉందా? ఇక్కడ బీసీ సర్టిఫికేట్ ఉందా లేదంటే మైగ్రేషన్ అయ్యి అంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకొచ్చి బీసీ సర్టిఫికేట్ రాదు, కాప్ సర్టిఫికేట్ లేకపోతే రాదు. అసలు 1000 మంది అది దగ్గరికి అలాగే ఏర్పడతారు.